లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో వెన్నుపోటు పాట వివాదంగా మారింది. దీనిపై ఏపీ వ్యాప్తంగా రామ్ గోపాల్ వర్మపై టీడీపీ నేతలు కేసులు పెట్టారు. ఈ పాట చంద్రబాబును కించపరిచేలా ఉందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్మపై కర్నూలు పిఎస్లో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఐదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, లక్ష్మీస్ ఎన్టీఆర్లోని ఒక సినిమాలోని పాటకు సంబంధించి వివాదం రేగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ నేతలు పలువురు రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది. మీ దగ్గరున్న సమాచారం ఏంటి? ప్రశ్న, చంద్రబాబు ప్రతిష్ట దెబ్బతీసే విధంగా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఒక పాట పెట్టారంటూ కూడా కాసేపటి కిందటే కర్నూలు ఎమ్మెల్యే శ్రీ మోహన్ రెడ్డి 2000 PS లో ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఆ పాట రచించిన రైటరు, అలాగే మ్యూజిక్ డైరెక్టరు, ఆ పాట పాడిన సింగర్స్ మీద కూడా ఫిర్యాదు చేసినట్లు శ్రీ మోహన్ రెడ్డి తెలిపారు. అయితే రామ్ గోపాల్ వర్మ ఒక్కడే ఈ పని చేసి ఉండడు, అతని వెనుక కుట్రదారులు ఉన్నారని, వారిపైన కూడా అంటే ఈ కాన్స్పిరసీ మీద ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే శ్రీ మోహన్ రెడ్డి కూడా చెప్పారు. అంటే రామ్ గోపాల్ వర్మను ఒక సిఖండి లాగా ముందు పెట్టుకొని ఇలాంటివన్నీ చేస్తున్నారు. వేరేముంటే చంద్రబాబు నాయుడు మీద డైరెక్ట్ గానే ఆరోపణలు చేయొచ్చు, అంతేగాని వెనక ఉండి రామ్ గోపాల్ వర్మను వెనక పెట్టుకొని ఇలాంటివి చేయకూడదని కూడా ఎస్వి మోహన్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మకి రాష్ట్రం గురించి ఏమీ తెలియదు, కేవలం ఆడవారిని అర్ధనగ్నంగా చూపి డబ్బులు సంపాదించుకొని సినిమా తీస్తున్నారు తప్ప ఈ రాష్ట్రం గురించి ఏమాత్రం తెలియదు. రాష్ట్రాన్ని అభివృద్ధికి పాటు పడుతున్న చంద్రబాబు నాయుడు పైన ఈ పాటను కూడా పెట్టడం, అది నందమూరి బాలకృష్ణ తన సొంతంగా నిర్మించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఒక గంట తర్వాత ఇది దీనిని విడుదల చేయడం కూడా ఒక కుట్రనే అని చెప్పేసి ఈ విధంగా చంద్రబాబు నాయుడు పైన కుట్ర చేస్తున్నారు అనే విధంగా ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కూడా ఎస్వి మోహన్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి రామ్ గోపాల్ వర్మ ఇది కేసీఆర్ చేస్తున్నారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తీసుకొని రామ్ గోపాల్ వర్మ ఈ విధంగా చేయిస్తున్నాడా అని రామ్ గోపాల్ వర్మ ముందుకు వచ్చి వివరాలు చెప్పాలంటూ కూడా ఆయన ఎస్వి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యంగా 75 లక్షల మంది టీడీపీ కార్యకర్తలు ఉమ్మేస్తే రామ్ గోపాల్ వర్మ వైజాగ్ బీచ్ లో తేలుతారు, కాబట్టి రామ్ గోపాల్ వర్మ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఎస్వి మోహన్ రెడ్డి హెచ్చరించారు. ప్రసన్న రైట్, సాయి ప్రసాద్, అయితే వర్మ తన ప్రతి సినిమాలో ఏదో ఒక అంశం వివాదాస్పదం అవుతున్నప్పటికీ కూడా ఆయన ప్రతి విషయం చాలా లైట్ గా తీసుకుంటూ ఉంటారు, మరి ఇప్పుడు ఎస్వి మోహన్ రెడ్డి ఫిర్యాదు పట్ల ఆయన ఎలా స్పందించే అవకాశం ఉందంటారు? ప్రసన్న, రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా తీసినా కూడా అంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు తీస్తాడనేది అందరికీ తెలిసిందే. దీన్ని కూడా అంటే ఎన్టీఆర్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ ని అంటే రెండవ కోణంలో చూపించే విధంగా కూడా ఈ సినిమా ఉంటుంది అనేది కూడా ప్రేక్షకులు అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ అని అంటే ఎన్టీఆర్ ని హైలైట్ చేసే విధంగా కూడా ఎన్టీఆర్ కథానాయకుడు తీస్తున్నారు. అంటే దీన్ని ఈ ఫస్ట్ లుక్ విడుదల చేసిన కాసేపటికే రామ్ గోపాల్ వర్మ విడుదల చేయడం కనుక ఒక కుట్ర ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. నేను రామ్ గోపాల్ వర్మ దీనికి సమాధానం చెప్పాలి, అతని వెనుక ఎవరుండి నడిపిస్తున్నారు దీనిపై అంటే చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తీసిన ఈ పాట వెనుక ఎవరున్నారు ముఖ్యంగా చెప్పాలని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ బయటకు వచ్చి దీనికి సమాధానం చెప్తే గానీ అసలు విషయాలు బయటికి రావు. ప్రసన్న రైట్, సాయి ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.